ఈరోజు బొబ్బిలి పట్టణంలో ఏదైతే ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం ఉత్తరాంధ్ర ప్రజల ఎజెండా ఏర్పాటు చేశారో మరి ఐ న్యూస్ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక ప్రజా సంఘాల నాయకులు, అనేక పార్టీల తాలూకా నాయకులు, మరి మీడియా మిత్రులు కూడా విచ్చేయడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ప్రధానంగా ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి రెండు పార్టీలు మేమంటే తీసుకొస్తామని చెప్పారు. మరి ప్రత్యేక హోదా గత తెలుగుదేశం పార్టీలో ఎందుకు తీసుకురాలేదు, దానికి సమాధానం చెప్పాలి. మరి అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకురాలేదు? 22-25 మంది ఎంపీలు నాకు ఇవ్వండి, నరేంద్ర మోడీ మెడలు వంచి నేనే అధికార ప్రత్యేక తీసుకొస్తానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రత్యేక తీసుకురాలేదు, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్తారు గారు సమాధానం చెప్పండి. ఇప్పుడు కాదండి, ఆయన సమస్య చెప్తున్నారు, మీరు మాట్లాడండి. అయితే మీరు అందరికీ మీరు కౌంటర్ ఇవ్వకూడదు, మీరు రాగాలి మాట్లాడే. ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి నేను అడిగాను, లేకపోతే పాయింట్ అడగాల్సిన అవసరం లేదు. అయితే ప్రధానంగా బొబ్బిల్లో సమస్యల గురించి మాట్లాడడానికి సమావేశం పెట్టారు తప్ప ఏదో తనలాడుకోవడానికి అసెంబ్లీలో కొట్లాడుకున్నట్టుగా, మున్సిపల్ కౌన్సిల్లో ఏదో ఫైల్ ఇసుకున్నట్టుగా ఏదో ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు. సమస్య ఉంటే అధికార పార్టీ వారికి కోపం రావచ్చు, అది అంచుకొని దానికి సమాధానం మీకు టైం ఇచ్చామని చెప్పండి. అలాగే అడుగుతారు ప్రతిపక్షాలు, అన్నీ అడుగుతాయి. అయితే ప్రధానంగా బొబ్బిల్లో సార్ ఈరోజు సాగునీరు సమస్య చాలా దారుణంగా ఉంది. ఇక్కడ పరిస్థితి బొబ్బిలి నియోజకవర్గంలో సమస్య నీరు లేక కాదు, నీరుంది. నీరు తోటపల్లి రిజర్వాయర్ నుంచి మా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి గ్రామాల మీద నుంచి కాలువ, ప్రధాన కాలువ వెళ్ళిపోతుంది తప్ప ఆ కాలువల్లో నుంచి ఒక్క నీరు చుక్క కూడా ఉపయోగించుకునే అవకాశం లేకుండా రైతులకి ఉపయోగం లేకుండా పోయింది. మరి అది ఉపయోగంలోకి రావాలి అంటే పిల్ల కాలువలు కట్టాలి. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ పిల్ల కాలువలు కట్టాలి. పిల్ల కాలువలు కట్టలేని పరిస్థితుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి, ఎత్తిపోతల పథకం పెట్టాలి. గత 10-15 సంవత్సరాల నుంచి నీరు మా కళ్ళ ముందు చనిపోతుంది, కానీ మా భూములకి ఒక చొక్కు నీరు అందే ఎక్కడ దాఖలాలు లేవు. మరి ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు కానీ, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ, ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కానీ దాన్ని ఊసే వెళ్ళలేదు. మరి రైతులు ఉద్ధరిస్తామంటారు ఈ నాయకులు. రెండో సమస్య త్రాగునీరు సమస్య. మా బొబ్బిలిపట్నంలో 3 రోజులకు ఒకసారి నీరు వస్తుంది, 3 రోజులకు ఒకసారి. మరి త్రాగునీరు సమస్య ఎందుకు అలాగొచ్చింది? మరి దానికి సంబంధించి ఇందాక పెద్దలు ఎవరో అన్నారు, భోజరాజపురం అక్కడి నుంచి ఇప్పటి వరకు వస్తుంది. మరి దాని డెవలప్మెంట్ చేసే నిమిత్తం ఇప్పుడు సీతనారాయణ కాలువ నుంచి నీరు లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి మరి 24 అవర్స్ అక్కర్లేదు మాకు. రోజుకు అరగంట ఇస్తే చాలు, ప్రతిరోజు నీరు అందించే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మూడో సమస్య ప్రధానమైనటువంటిది రహదారులు. ఇప్పుడు ప్రధాన రహదారి ఏదైతే ఉందో R&B రోడ్డు, దానికి ప్రధానమైన ప్యారలల్గా 3 రోడ్లు ఉన్నాయి సార్. ఈ 3 రోడ్లు వేయడానికి 40 సంవత్సరాలు పడుతుంది సార్, ఏ ప్రభుత్వానికైనా సరే. గత టీడీపీ నాయకులు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. మరి 40 సంవత్సరాల్లో ఈ రోడ్లు వేయడానికి ఎక్కడ టైం సార్లేదా, టైం దొరకలేదా? చేయలేదు. ఎందుకు చేయరు సార్? ఇది ఎందుకు చేయరని ఈ సమావేశం అడుగుతా ఉన్నాను కదా. ఇది రెండో సమస్య. మూడో సమస్య నిరుద్యోగ సమస్య. ఉద్యోగ చదువుకున్న కుర్రాళ్ళందరూ కూడా ఈరోజు పని పథకానికి వెళ్తారండి, పని పథకానికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? చదువుకున్న కుర్రలు కూడా పని పథకానికి కార్యక్రమానికి తట్ట బొట్ట పట్టుకుని వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు? మరి ఈరోజు గ్రోత్ సెంటర్లో ఫ్యాక్టరీలు ఉన్న ఫ్యాక్టరీలు మూత పడిపోయిన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల కాబట్టి ఇదో మూడో సమస్య. నాలుగో సమస్య, ఇప్పుడు మన బొబ్బిల్లో అనేక సమస్యల్లో ఈ ఫ్యాక్టరీ సమస్య ఏదైతే ఉందో, ఈ షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, జూట్ మిల్లులు కానివ్వండి, ఈ జూట్ మిల్లులు షుగర్ ఫ్యాక్టరీలు మూసివేయడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే కార్మికులు రోడ్డును పడి
ఈ కార్మికులు కూడా కొన్ని వేల మంది రోడ్డున పడి అహోలక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు. మరి జూట్ మిల్ కానివ్వండి, ఈ షుగర్ ఫ్యాక్టరీ మరి రీఓపెనింగ్ చేసి అది కండిషన్లో తీసుకురావాలంటే ముందు ప్రధానంగా రైతులకి పుష్కలమైన నీరు నీరు అందించినట్లయితే రైతులు షుగర్ను పండిస్తారు. అలాగే ఈ ఇది ఏదైతే ఉందో జూట్, ఆ జూట్ని కూడా పండించుకొని ఆ రైతులు సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే బొబ్బిలి కలకలలాడుతూ ఉంటుంది. మరి గతంలో గత 10-15 సంవత్సరాల క్రితం బొబ్బిలి అంత కలకలలాడేది.